I'm Dr. Dula, or an maxillofacial surgeon. I'm working in Partha Dental II in Vivekananda branch. Today, I just want to discuss about what are all the bad habits that people do regularly have, and what are the changes which will be occurring in your oral cavity, and what is the care you have to take in order to prevent the worst thing regarding the oral cavity. So regularly, maniki bad habits usually manam kanipinchevi enti anante smoking. That's the most common thing which almost every man do have the habit. Apart from that, smoking is kaakunda tobacco chewing untundi, like paan chewing untundi, gutka chewing untundi. Kante kaakunda some people even reverse smoking kuda chestaru. Ink alcohol, that is also chala common nowadays. So దీని వల్ల మన ఓరల్ క్యావిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే డౌట్ మీకు ఉండొచ్చు. అవునండి, తప్పకుండా మన లోపల మన ఆర్గన్స్ కి డామేజ్ అవ్వడమే కాకుండా అది లోపల మన ఓరల్ హెల్త్ అంటే మన టీత్, మన గమ్స్ లోపల లోపల ఏదైతే చర్మం ఏదైతే ఉంటుందో లోపల ఉండే స్కిన్ అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుందండి. సో లైక్ యూజువలీ ఎవరైతే టొబాకో ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, నాట్ ఓన్లీ ఓరల్ క్యాన్సర్ బాడీలో ఆ ఓరల్ క్యాన్సర్ వేరే పార్ట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. టొబాకో అనేది చాలా జెనెటిక్ చేంజెస్, చాలా మ్యూటేషన్స్ చేస్తుంది మన బాడీలో. దానివల్ల ఎక్సెస్ గ్రోత్ అవ్వడం, టిష్యూ ఎక్సెస్గా గ్రోత్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లైక్ మీ ఇప్పుడు మీ నోట్లో తెల్లని మచ్చలు కానీ ఎక్కడైనా చూసినప్పుడు కానీ, వైట్ డాట్స్ ఎక్కడైనా చూసినప్పుడు కానీ, లేకపోతే మానకుండా పుండు అలాగే ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీకు ఏదైనా హెయిర్ గ్రోత్ అలా ఏమైనా అనిపించినప్పుడు కానీ, మీరు తప్పకుండా అది అసలు లైక్ తీసుకునే విషయం కాదు, అది చాలా సీరియస్ విషయం. అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ అది క్యాన్సర్కి మారే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో what I would like to suggest is like if you are having bad habits, please do stop this bad habits, because that will harm you not only in your complete body, even your oral health also. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇలాంటివి ఏమన్నా సింటమ్స్ ఏమైనా, ఇట్లాంటి సైన్స్ ఏమైనా కనిపించినప్పుడు, లైక్ వేరియస్ గ్రోత్ అలా అనిపించినప్పుడు కానీ, లేకపోతే అల్సర్స్ లాగా ఏమైనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే తెల్లని మచ్చలు అక్కడ ఏమైనా వచ్చినప్పుడు కానీ, తప్పకుండా విజిట్ చేయండి. మేము మీ కండిషన్ చూసి మీకు ఎలాంటి అంటే అది ఏమైనా హార్మ్ఫుల్ కండిషనా లేకపోతే నార్మల్ ట్రీట్మెంట్లో సరిపోతుందా అనేది మేము ఇలాంటి అడ్వైజ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఇంకా అంతేకాకుండా మీరు ఆల్కహాల్ అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ టీత్ అనేవి ఎక్కువగా సెన్సిటివిటీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద యాసిడిక్ కంటెంట్. దానివల్ల పైన ఉన్న ఎనామల్ ఎరోడ్ అయిపోయి మీరు హై ఛాన్సెస్ ఆఫ్ సెన్సిటివిటీ అనమాట. లైక్ మీరు నార్మల్ వాటర్ కూడా తీసుకోలేరు. అయితే యూజువలీ 80% ఆఫ్ ది డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి పెయిన్లెస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు యూ డోంట్ రిపోర్ట్ టు అస్, అంటే ఏముందిలే నొప్పి లేదులే, నొప్పి వచ్చినప్పుడు చూపించుకున్నాంలే అని అనుకుంటారు. అలా కాదండి, మీకు ఎలాంటి చిన్న చేంజ్ వచ్చినా సరే మీ ఓరల్ క్యావిటీలో, అండ్ స్పెషల్లీ పీపుల్ హు ఆర్ హావింగ్ దిస్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ టొబాకో చూయింగ్ అండ్ గుట్కా చూయింగ్, మీకు ఎలాంటి చిన్న చేంజ్ వచ్చినా సరే యూ హ్యావ్ టు కమ్ డెఫినెట్లీ విజిటర్స్, వీ టెల్ యూ వాట్ ఈస్ ద కండిషన్ అండ్ పీపుల్ హు ఆర్ హావింగ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్టాప్ దోస్ బ్యాడ్ హ్యాబిట్స్, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ప్లీజ్ టు విజిట్ అస్ ఫర్ యువర్ రెగ్యులర్ డెంటల్ చెకప్స్, పార్థ డెంటల్, వివేకానంద నగర్ బ్రాంచ్. థ్యాంక్ యూ సో మచ్.